ఎన్నికలకు ముందు ఆశా వర్కర్లకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను తూచా తప్పకుండా నెరవేర్చాల్సిందేనని మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరామ్ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీఆర్టీఓ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన బతుకమ్మ కార్యక్రమం చేపట్టారు. ముందుగా గంగమ్మ దేవాలయం నుండి కొమటి చెరువు కట్ట వరకు ర్యాలీగా వచ్చి ఆశాలు బతుకమ్మ ఆడారు. అనంతరం మాట్లాడుతూ 2000 గౌరవ వేతనం మాత్రమే తీసుకున్న ఆశా వర్కర్ల వేతనాన్ని 9000 రూపాయల వరకు పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని గుర్తు చేశారు. వారం రోజులుగా సమ్మెలో ఉన్న ఆశాలు ఆర్టీఓకు వినతి పత్రం ఇచ్చినా ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. ప్రజా ఆరోగ్యంలో ప్రాథమిక స్థాయిలో గ్రామ స్థాయిలో ఎక్కడైనా రూట్ లెవెల్లో పనిచేసే ఆశా కార్యకర్తలే ఈ ప్రజా ఆరోగ్యానికి నిజమైన ఆశారేఖలు. ఇట్లాంటి ఆశా కార్యకర్తలకు అసలు 1500 నుంచి గత కేసీఆర్ హరిసేన నేతృత్వంలోని ప్రభుత్వం 1500 నుంచి అంచెలంచెలుగా 99 జీతాలు చేసారు. అయితే వీళ్ళు కోరకముందే ఈ ఓట్ల ఆశ కోసం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు కలబల్లి మాటలు అమలు కాని వాగ్దానాలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత ఆశాలకు ఏదైతే మీరు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 18000 నెలసరి జీతం ఖచ్చితంగా చెల్లించాలి, అది వాళ్ళ ప్రాథమిక హక్కు. మీరేదో కుక్కకు బొక్కేసినట్టు కాకుండా వాళ్ళ ప్రాథమిక హక్కు అయినటువంటి పని భారానికి తగిన రీతిగా పారితోషికం కాకుండా వాళ్లకు సరైన జీతం కల్పించాలనే డిమాండ్తోని ఆశా కార్యకర్తలు, అదే రకంగా విపరీతమైన పనిభారంతో వాళ్లకు సంబంధం లేని విషయాలు కూడా వాళ్ళపైన నెట్టి వాళ్లకు అవసరం లేని పనిభారాన్ని మోపుతున్నారనేది, అదే రకంగా ఒకవేళ ఆశా కార్యకర్తలు ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఎవరు దిక్కులేరనే ఒక ఆందోళన ఆశా వర్కర్లలో కనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ విషయాలు స్పందించి వెంటనే ప్రభుత్వం ఆశా కార్యకర్తలు కోరుతున్నటువంటి న్యాయపరమైన వాళ్ళ పనిభారాన్ని తగ్గించేది, జీవిత బీమా సౌకర్యం కల్పించేది, కొత్త ఆశాల రిక్రూట్మెంటు, అదే రకంగా వాళ్లకు ముష్టేసినట్టు పారితోషికం కాకుండా వాళ్లకు జీతం వాళ్ళ పనిభారానికి తగిన జీతం వెంటనే కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ, ఈరోజు బతుకమ్మ పండుగ ఇది మహిళల పండుగ, ఈ మహిళల పండుగను కూడా వాళ్ళు వదులుకొని మానుకొని ఈ రకంగా వాళ్ళ జీవితాలకు పనికొచ్చే నిరసన బతుకమ్మను ప్రభుత్వం మీద చూపెట్టడానికి ఆశా కార్యకర్తలందరూ సమ్మెలో ఉన్నారు. మరి మన దేమిడచ్చువ గారికి వినతి పత్రం ఇచ్చి వారం రోజులు అవుతా ఉంది, ఇప్పటి గుడుక ఎటువంటి స్పందన లేకుండా ఉంది. దయచేసి డిమిడచ్చువ గారు ఆశా కార్యకర్తల సమస్యలు వెంటనే తీసుకొని వీరికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, మరి మొన్న గుడుక ఆర్డీఓ గారికి గుడుక లెటర్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఇంత కళ్ళు మూసుకుంటే సరైన పద్ధతి కాదు. మరి ఆశా కార్యకర్తలు ఇలా గ్రామాలలో తిరుగుతూ ఇలా అన్ని సమస్యలను ఇలా ఆరోగ్యం మంచిగా ఉంటేనే అందరూ మంచిగా ఉంటారు అంటే గ్రామాలలో తిరిగి అన్ని విధాలుగా వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ప్రజలకు. మరి ముఖ్యంగా ఈరోజు వారం కాబోస్తుంది, ఆర్డీఓ మన ఆర్డీఓ గారికి లెటర్ ఇవ్వడం, డిఎండచ్చి వారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. వెంటనే వీళ్ళ సమస్యలు తీసుకొని వెంటనే చర్చలకు పిలిచి వీళ్ళ చర్చలలో వీళ్ళ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఈ బతుకమ్మ ప్రోగ్రామ్ ఇవాళకి మేము 5-6 రోజులు అవుతుంది. సమ్మెకు అంటే మేము పైన పెట్టిన డిమాండ్స్కు సార్ వాళ్ళు ఒప్పుకోకపోతే మేము పనులకు ఆధారం కావని చెప్పడం జరిగింది. ఇవాళకి 6-5 రోజులు మేము విజయవంతంగా రోజుకొక ప్రోగ్రామ్, ఫస్ట్ రోజేమో డిఎంహెచ్ఓ సార్కి లెటర్ ఇవ్వడం జరిగింది, సెకండ్ రోజేమో ర్యాలీ తీయడం జరిగింది, ఆర్డీఓ మేడంకి లెటర్ ఇవ్వడం జరిగింది, ఇప్పుడు 3వ రోజు బతుకమ్మ సంబరాలని ప్రతి ఒక్కరము ఇక్కడికి నిరసన బతుకమ్మ నిరసన తెలియజేయడానికి మనకు మంజుల మేడం ఇక్కడికి రావడం జరిగింది. అలానే మా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని వెంటనే మా డిమాండ్స్ అన్నీ ఒప్పుకోవాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము.
ఇప్పుడు ఒక పరిస్థితి ఏంటంటే ఆశాలు అని అంటే ఒకప్పుడు తెలియకపోవు. ఇప్పుడు ఒక పేషెంటు బెడ్ మీద పోయి నాకు ఫోన్ చేసి, సిస్టర్ ఫోన్ చేసి ఏమంటుందంటే, పలానా వ్యక్తి ఏ టాబ్లెట్ వేసుకుంటాడమ్మా, బీపీ టాబ్లెట్ అంటే, ఆమ్లోడోపిన్ అంటే, మీరు మేము ఏ స్థాయిలో ఉన్నామో ఒక పేషెంట్ను కాపాడే, ఇప్పుడు ఆపరేషన్కి పోయిన పేషెంటు అక్కడ వండుకొని మా ఆశా వర్కర్కు తెలుసు నేను వేసుకునే టాబ్లెట్ అని చెప్పడం జరిగింది. చెప్పడం జరుగుతుందా, ఆ మేడం నాకు ఫోన్ చేసి, లక్ష్మి ఈ పేషెంట్ ఏ టాబ్లెట్ వేసుకుంటాడంటే ఆమ్లోడోపిన్ వేసుకుంటాడు, ఈ స్థాయిలో మేము ఇక్కడికి రావడం జరిగింది, మేము ప్రజల ఆరోగ్యం కోసం మేము ఎంతో కృషి చేస్తున్నాము.